రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కోళ్లను దొంగలించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకుని షాప్ నిర్వాహకులు పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని ఒంటి షాప్ పక్కన ఉన్న కట్టెల దుకాణంతో పాటు కోళ్లను పెంచుతున్నారు. గత నెల రోజులుగా షాప్లో నుండి కోళ్లు పోవడంతో నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా నిన్నటి రాత్రి కూడా షాప్లో నుండి కోళ్లు మాయమయ్యాయి. నిర్వాహకులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు కనపడ్డారు. ఆ కనిపించిన ఇద్దరు వ్యక్తులే మళ్లీ ఉదయం షాపు ముందు రెక్కి నిర్వహిస్తూ ఉండగా పట్టుకుని అడగగా కోళ్లు తామే దొంగలించి వేములవాడలో అమ్మినట్లు తెలిపారు. దీంతో ఇద్దరికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఉన్నది వీళ్ళు నువ్వే నెల రోజుల నుంచి ఫోన్ పోతున్నాయి. డౌట్ వచ్చి కెమెరా పెట్టించిన సీసీ కెమెరా. సీసీ కెమెరాలు రాత్రి 2:30 దొరికిర్రు. 20 కోళ్ళ దాకా వేసుకపోయారు. అంతకుముందు 20 కోళ్ళు పోయినాయి. రాత్రి ఆ సీసీ కెమెరాలు లేకపోతే అసలు వాళ్ళు దొరకపోదురు. ఇద్దరు కలిసి మళ్ళీ తెల్లారు ఇదే టైంలో నడుచుకుంటారు. వీళ్ళ పొద్దున్నే చూస్తున్నాం, ఎంకలాడుతున్నాం నిన్నటి నుంచి వెళ్ళి. వీళ్ళ పొద్దున మన షాపింగ్ కడికి పోగా దొరికింది, ఇక్కడనే దొరకవచ్చు.